ఏదైతే బీసీల కోసం మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మైనారిటీలని ఇవాల 146000 కోట్లు 246000 కోట్లు నా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మీ పిల్లలు చదువుకోవాలి మీ పిల్లలు ఆర్థికంగా బలపడాలి ఇవాల నాడు నేడు స్కూల్స్ ద్వారా 65000 కోట్లు ఖర్చు పెట్టి పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు అంటే ఇవాల చాలా ఒక పెద్ద మనిషి అడిగారు ఏమండి జగన్ మోహన్ రెడ్డి గారు 65000 కోట్ల రూపాయలు పిల్లలకే ఖర్చు పెట్టేస్తున్నారు 65000 కోట్ల రూపాయలు పెద్దోళ్ళకి ఖర్చు పెడితే మీకు ఓట్లు వస్తాయి కదా అంటే నాకు ఓట్లు కాదు ముఖ్యం ఇవాల ఏదైతే చెప్పులు కుట్టుకునే వాళ్ళ పిల్లలు చెప్పులు కుట్టుకున్నట్టు ఉండకూడదు కార్మికుల పిల్లలు కార్మికులుగా ఉండకూడదు రిక్షా తొక్కునే పిల్లలు రిక్షా తొక్కున్నట్టుగా ఉండకూడదు ఆటో తొక్కునే పిల్లలు ఆటో తొక్కున్నట్టుగా ఉండకూడదు వాళ్ళు వ్యాపారం చేసుకునే పిల్లలు వ్యాపారం చేసుకున్నట్టుగా ఉండకూడదు వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి డాక్టర్లు ఇంజనీర్లు ఐఎఎస్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఆర్టీఓలు ఎంఆర్ఓలు అవ్వాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుద్ది పేదరికం పోతుంది పేదరికం తగ్గాలి ఇవాల మీరు గమనించండి పేదరికం మన రాష్ట్రంలో తగ్గింది ఆ తగ్గిన లెక్కలు నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్పిన లెక్కలు 11.10% లో ఉన్న మన పేదరికం 6% కి తగ్గింది ఎందుకు తగ్గింది ఆయన మీ అకౌంట్ లో నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు నొక్కుతా ఉన్నాడు అంతకే ఇవాల మీ అకౌంట్ లో డబ్బు పడి మన వారపొడ్డిని వాళ్ళ సైకిల్ వేసుకుని వచ్చేవారు వాళ్ళ అవసరం లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ జల్లెడేసి రాష్ట్రం అంతా కూడా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి టెస్టులు చేయాలి వాళ్ళు తెలుసుకోకుండా ఏదో రకంగా ఏం చెప్పున్నా తెలియకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరినీ కాదుకోవాలని చెప్పి ఇవాళ ఆరోగ్య సురక్ష తీసుకొచ్చారు మన ఆరోగ్య శ్రీ ద్వారా ఎన్నో ఆపరేషన్లు చేస్తున్నారు రూపాయి ఖర్చు లేకుండా ఇంత గొప్ప నాయకుడు గొప్ప మనిషి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల భారతదేశం అంతా కూడా తొంగు చూస్తున్నారు 2 సంవత్సరాల కరోనా భారతదేశం అంతా కూడా వదిలేసిన ప్రపంచాలందరూ కూడా తొంగు చూసిన ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఇవాళ మీకు జల్లెడేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అందరినీ ఈ షోకాల్స్ ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారో తెలియదు అందరూ పరారు అద్దాల బాగులు తాకున్నారు కానీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు ఎవరు కూడా మీతో ఉండి మంచి భోజనం పెట్టి మంచి వైద్యం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటానికి ఎన్ని లక్షల టెస్టులు చేశాడో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే సామాజిక సాధికార యాత్రని ఇవాళ మీ బిడ్డల చదువులతో పాటు ఇవాళ అందరినీ కూడా ఆదుకోవాలి మేలు జరగాలి పేదరికం తగ్గాలి అందరూ బాగుండాలి ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసీకి పెద్ద పేటేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు మంత్రి స్థాయి వేణుకి బీసీ శాఖ మంత్రి ఇచ్చారు హౌసింగ్ మంత్రి మన జోగి రమేష్ గారికి ఇచ్చారు ఏదైతే సంక్షేమ మన సాంఘిక సంక్షేమ శాఖ మన నాగార్జున గారికి ఇచ్చారు ఇలాగ ఎంపీలు ఇచ్చారు ముందుగానే సురేష్ గారు మామూలు సామాన్య వ్యక్తి ఆయన తీసుకెళ్లి బాపట్లలో ఎంపీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఆ పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించారా అని అడుగుతున్నాను నేను ఇవాళ మా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చట్టపరిశీలి సంఘాల నుంచి రాజ్యసభకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది అలాగే ఏదైతే బేరా మస్తాన యాదవ్ గారిని రాజ్యసభకు పంపించారు మన పచ్చి మా పల్లికారుల సంఘాల నుంచి మన మోపతి వెంకటరమణ గారిని రాజ్యసభకు పంపించారు ఇలాగ పెద్ద ఎత్తున మరి మన బీసీల కోసం పోరాటం చేస్తున్న మన ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభ పంపించారు నువ్వు ఏం చెప్పుకుని బీసీల కోసం మాట్లాడతారు మీరు ఆ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా తలదించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ దగ్గర దగ్గర 2800 కోట్ల చిల్లరి సంక్షేమం అభివృద్ధి కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీ కారు చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను
మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వాళ్ళ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ దాచుకో దోచుకో పంచుకో ఇష్టాంచారంగా తిన్నారు కాబట్టి మూడు పర్యాయాలు చేసిన ముఖ్యమంత్రి మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు పొందవలసిన డబ్బులు తిన్నారు కాబట్టి జైలోసలు లెక్కెడుతున్నారు. ఇవాళ మీ మూడు సంవత్సరాలు మూడు పాలనలో కూడా మీ డబ్బు కోట్లాది రూపాయలు తిన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల్లో ఇంత చూపించారంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎత్తున మీకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తే పెద్దలు ఉన్నారు కాబట్టి మరి నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై జగన్. ఒకటే మాట, రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్, అందుకే కావాలి. ఇవాళ